ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ అయిన హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ మరియు ఇతర కంటెంట్ నుంచి కూడా మీకు కరెంట్ అఫైర్స్ని సేకరించి ఇక్కడ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఈ కరెంట్ అఫైర్స్ ముఖ్యంగా యూపీఎస్సి సివిల్ సర్వీస్ బిల్మ్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అదేవిధంగా ఏపీఎస్సి మరియు టిఎస్పీఎస్సి గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దాంతోపాటు మీకు డైలీ క్వశ్చన్స్ కూడా నేను ఇస్తున్నాను ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఆ క్వశ్చన్స్ మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి సో ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ని చూసే ముందు నిన్న ఇచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫస్ట్ నేను ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అందులో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి మనం గమనిస్తే ఇది టీకాలకు సంబంధించిన క్వశ్చన్ ఇది సో ఈ క్రింది వాటిని పరిశీలించండి అని మనకి ఇక్కడ మూడు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా మసూచిని పారదొలిన తర్వాత భారత ప్రభుత్వం నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో టీకా విస్తరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది అని మొదటి స్టేట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ స్టేట్మెంట్ కనుక ఒకసారి మనం గమనిస్తే సో పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో ఈ మసూచి ఏదైతే ఉందో ఆ మసూచి వ్యాధిని భారత ప్రభుత్వం పూర్తిగా నిర్మూలించడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఐదులో సో ఈ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించాలి అనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో ఈ టీకా విస్తరణ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది జరిగింది అయితే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగవ సంవత్సరంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ టీకా విస్తరణ కార్యక్రమానికి ఒక నమూనాను రూపొందించడం జరిగింది సో ఆ నమూనా ఆధారంగానే భారత ప్రభుత్వం ఈ టీకా విస్తరణ కార్యక్రమాన్ని పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది కాబట్టి సో ఇక్కడ మనకు ఈ ఫస్ట్ స్టేట్మెంట్ అదేవిధంగా ఈ సెకండ్ స్టేట్మెంట్ రెండు కరెక్ట్ స్టేట్మెంట్స్ సో థర్డ్ స్టేట్మెంట్ ఒకసారి ఇక్కడ మనం గమనిస్తే రెండు వేల సంవత్సరం నాటికల్లా దేశంలో ఉన్న చిన్నారులందరికీ టీకాలు అందించాలో అన్నది ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఇయర్ చాలా ఇంపార్టెంట్ ఇది రెండు వేల సంవత్సరం కాదు సో పంతొమ్మిది వందల తొంభై నాటికల్లా సో మన భారతదేశంలో ఉన్న చిన్నారులందరికీ సో టీకాలు అందించాలు అందించాలి అన్నదే ఈ టీకా విస్తరణ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది సో ఆ తర్వాత నైన్టీన్ ఎయిటీ ఫైవ్ సంవత్సరంలో ఒక యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ని కూడా ప్రారంభించడం జరిగింది సో ఇందులో భాగంగా పంతొమ్మిది వందల తొంభై నాటికల దాదాపుగా ఎనభై ఐదు శాతం చిన్నారులకు ఈ టీకాలను అందించాలి అని అదేవిధంగా ఈ టీకాలకు సంబంధించి ఉత్పాదన ఏదైతే ఉందో అందులో భారతదేశము స్వయం సమృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది కాబట్టి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఈ టీకాలకు సంబంధించి సో మనకు నెక్స్ట్ జరిగే ఎగ్జామినేషన్స్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది సో ఎందుకంటే ప్రస్తుతం కాంటెంపరీ ఇష్యూ అనేది కరోనా వైరస్ ఉంది ఈ వ్యాక్సిన్ డెవలప్మెంట్ సో ఇవన్నీ మనకు కరెంట్ ఇష్యూస్గా ఉన్నాయి కాబట్టి సో మనకు బయాలజీలో ఈ వ్యాధుల గురించి చదువుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే మనము ఈ వ్యాక్సిన్కి సంబంధించిన సమాచారం కూడా చదువుకుంటాం కాబట్టి సో భారత ప్రభుత్వము ఈ టీకాల కోసము ఎటువంటి కార్యక్రమాలను చేపట్టింది అనే అంశాలను కూడా మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా చదువుకోవాలి కాబట్టి సో ఆ యాంగిల్లో ఈ క్వశ్చన్ ఇలాంటి ఇటువంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది సో ఇక్కడ మనకు ఈ మూడవ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈ మూడవ స్టేట్మెంట్ ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్గా తీసుకోవాలి సో మనకు ఇక్కడ కరెక్ట్ సమాధానం వచ్చేసి ఒకటి మరియు రెండు కరెక్ట్ సమాధానం ఇక్కడ సో ఇక సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లుకి సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించండి అని మనకు ఇక్కడ మూడు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది ఈ స్టేట్మెంట్ ఒకసారి మనం జాగ్రత్తగా గమనించాలి సో విదేశీ విరాళాల నియంత్రణ చట్టానికి సంబంధించి మనకు ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే సో ఇటీవల ఈ చట్టానికి కొన్ని సవరణలు చేయడం జరిగింది సో మనకు ఈ చట్టం పేరు వినగానే మనకు సాధారణంగా గుర్తుకొచ్చేది స్వచ్ఛంద సంస్థలు గుర్తుకు రావడం జరుగుతుంది సో ఆ స్వచ్ఛంద సంస్థలకు సంబంధించి సో విదేశాల నుంచి నిధులు సేకరించుకోవాలంటే ఖచ్చితంగా ఈ విదేశీ విరాళాల నియంత్రణ చట్టంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సో ఈ చట్టానికి సంబంధించి మనకు ఇక్కడ ఈ త్రీ కో స్టేట్మెంట్స్ ఒకసారి చూద్దాం విదేశీ విరాళాల నియంత్రణ చట్టం ప్రకారము ఒక ప్రాజెక్టు లేదా ఒక లక్ష్యం కోసం స్వీకరించిన విదేశీ ధనాన్ని కేవలం ఆ నిర్దిష్ట కార్యక్రమం కోసమే ఖర్చు చేయాలి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇది మనకు కరెక్ట్ స్టేట్మెంట్ ఇది సో ఈ చట్టం ప్రకారము మనం విదేశాల నుంచి ఏవైతే నిధులు సేకరిస్తామో ఆ నిధులను మనము ఏ ప్రయోగం కోస అంటే ఏ ప్రయోజనం కోసము నిధులను సేకరించామో దానికోసం మాత్రమే ఖర్చు చేయాలి నిధులను దుర్వినియోగపరచకుండా ఈ చట్టాన్ని రూపొందించడం అనేది జరిగింది సో ఒకవేళ నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు కనుక వస్తే భారత ప్రభుత్వం అటువంటి స్వచ్ఛంద సంస్థలపై చర్యలు తీసుకునే అవకాశం అనేది ఉంటుంది గతంలో కూడా మనకు చాలాసార్లు ఇటువంటి సంఘటనలు మనకు వార్తలు రావడం జరిగింది కొన్ని సంస్థలపై నిషేధం కూడా విధించింది కాబట్టి ఇది మనకు కరెక్ట్ స్టేట్మెంట్గా పరిగణించాలి ఇక సెకండ్ స్టేట్మెంట్ ఒకసారి తీసుకుంటే భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ ట్వంటీ వన్ కింద నిర్వచించిన ప్రభుత్వ ఉద్యోగులు విదేశీ ధనం స్వీకరించకుండా నిషేధం అని ఒక ప్రధానమైన అంశం కనిపిస్తుంది సో దీనిని ఇటీవల ఈ సవరణ చేయడం అనేది జరిగింది సో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఐపీసీ సెక్షన్లోని ట్వంటీ వన్ ప్రకారము నిర్దేశించిన ప్రభుత్వ ఉద్యోగులు విదేశీ ధనాన్ని స్వీకరించకుండా ఈ చట్టంలో ఇటీవల సవరణలు చేయడం అనేది జరిగింది కాబట్టి ఇది మనకు కరెక్ట్ స్టేట్మెంట్ నెక్స్ట్ వచ్చేసి విదేశీ విరాళం నుండి సంస్థలు తమ ఉద్యోగులకు ఇచ్చే జీతాలు కార్యాలయ వనరులు ఇతరత్ర కార్యాలయ నిర్వహణ కోసం చేసే ఖర్చుల శాతము యాభై శాతానికి మించకుండా కట్టడి అని ఒక స్టేట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇటీవల మనకు రీసెంట్గా వచ్చిన కరెంట్ అఫైర్స్ కనుక చూసుకుంటే అందులో దీని గురించి కీలకంగా ప్రస్తావించడం జరిగింది ఈ విదేశీ విరాళాలకు సంబంధించి అయితే ఇక్కడ మనకు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఈ పర్సెంటేజ్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది యాభై శాతం కాదు ఇక్కడ ఇది ఫిఫ్టీ పర్సెంట్ కాదు ఇక్కడ మనకు ట్వంటీ పర్సెంట్ అని గమనించాలి ఇక్కడ సో ఇరవై శాతానికి మించకుండా ఒక నిబంధనను ఇటీవల సవరించడం అనేది జరిగింది సో ఇది కూడా మనకు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అంశం ఇది సో అదేవిధంగా విదేశీ ధనం స్వీకరించేందుకు లైసెన్స్ కలిగిన సంస్థలు ఎవ ఎవరైతే ఏవైతే ఉన్నాయో ఆ సంస్థల యొక్క ముఖ్య సభ్యులు తమ యొక్క ఆధార్ కార్డు వివరాలను ప్రభుత్వానికి ఖచ్చితంగా సమర్పించాలి అని ఒక సవరణ చేయడం అనేది జరిగింది సో ఒకవేళ ఆ సంస్థకు సంబంధించిన వారు విదేశీయులు కనుక అయితే వారు తమ యొక్క వీసాను మరియు పాస్పోర్ట్ వివరాలను ఖచ్చితంగా సమర్పించాలి ఇక ఈ విదేశీ ధనాన్ని స్వీకరించేందుకు లైసెన్స్ పొందిన ఈ స్వచ్ఛంద సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ స్వచ్ఛంద సంస్థలు సో వాటికి సంబంధించిన లావాదేవీల కోసము తమ ప్రధాన బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ ఖాతాను ఢిల్లీలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ ఏదైతే ఉందో ఆ బ్రాంచ్ ద్వారా మాత్రమే ఈ ట్రాన్సాక్షన్స్ చేయాలి అని కూడా ఒక నిబంధనను ఇటీవల సవరించడం అనేది జరిగింది సో ఇవన్నీ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇటీవల ఈ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద దాదాపుగా గతంలో పద్దెనిమిది వేల సంస్థల లైసెన్సులను కూడా రద్దు చేయడం అనేది జరిగింది సో అందుకని దీనికి ఈ నిధుల దుర్వినియోగం ఏదైతే ఉందో సో దీనిని అరికట్టడానికి భారత ప్రభుత్వం ఇటీవల ఈ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్కి సంబంధించి కొన్ని కీలకమైన అమెండ్మెంట్స్ చేయడం జరిగింది కాబట్టి సో మనకు ఎగ్జామ్లో దీనికి సంబంధించి అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో మీరు ఒకసారి ఈ టాపిక్ ఖచ్చితంగా చూసుకోండి విదేశీ విరాళాల నియంత్రణ సవరణ చట్టం అంటే ఏమిటి సో అది ఎందుకోసం పెట్టారు సో దాని వలన భారత ప్రభుత్వంలో స్వచ్ఛంద సంస్థలకు ఎటువంటి మేలు కలిగింది సో విదేశాల నుంచి నిధులు ఏ విధంగా సమకూరుతున్నాయి అనే అంశాలను మీరు ఖచ్చితంగా ఒకసారి మీరు బ్యాక్గ్రౌండ్ చూసుకోండి ఒకసారి దీనికి సంబంధించి ఇక మూడవ క్వశ్చన్ చూద్దాం ఇటీవల ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలకు ప్రాతినిధ్యం వహించే సభ్యుల కాల వ్యవధిని ఏడాది నుంచి మూడేళ్లకు పొ పొడిగించాలనే కీలకమైన ప్రతిపాదన చేయడం అనేది జరిగింది సో ఇది మనకు కరెక్ట్ స్టేట్మెంటా రాంగ్ స్టేట్మెంటా అని ఒకసారి మనం గమనిస్తే జస్ట్ మనకు ఇటీవలనే కరెంట్ అఫేర్స్లో రావడం జరిగింది ఈ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ కమిటీస్కి సంబంధించి ఈ కాల వ్యవధిని ఏడాది నుంచి మూడు సంవత్సరాలకు కాదు రెండు సంవత్సరాలకు పొడిగించాలని ఒక కీలకమైన ప్రతిపాదన చేయడం జరిగింది సో నెక్స్ట్ స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం పార్లమెంటు సమావేశాలలో దిగజారుతున్న ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని పంతొమ్మిది వందల తొంభై మూడులో ఇరవై నాలుగు శాశ్వత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఇది మనకు కరెక్ట్ స్టేట్మెంట్ ఇది రాంగ్ స్టేట్మెంట్ ఇది సో సెకండ్ స్టేట్మెంట్ అనేది మనకు కరెక్ట్ స్టేట్మెంట్ ఈ స్టాండింగ్ కమిటీలకు సంబంధించి అధికార మరియు విపక్ష పార్టీల సభ్యులు కలిపి ఒక్కొక్క కమిటీలో ముప్పై ఒకటి మంది వరకు ఉంటారని కడివడం జరిగింది ఇది కూడా మనకు కరెక్ట్ స్టేట్మెంట్గా పరిగణించాలి సో ఈ పార్లమెంటరీ కమిటీలు ఏవైతే ఉన్నాయో ఈ పార్లమెంటరీ కమిటీలు అనేవి చాలా కీలకంగా వహిస్తే పార్లమెంటరీ వ్యవహారాలకు సంబంధించి సో దానికి సంబంధించి ఇటీవల రా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ టర్మ్ పొడగించాలని ఒక ప్రతిపాదన చేసిన నేపథ్యంలో మనకు ఈ క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలకు సంబంధించి సో ప్రభుత్వంలో ఉన్న కీలకమైన రక్షణ రంగము ఆర్థిక రంగము వ్యవసాయము గ్రామీణ అభివృద్ధి విదేశీ వ్యవహారాలు పబ్లిక్ అకౌంట్స్ ఎస్టిమేట్స్ రైల్వేస్ మొదలైన శాఖలన్నిటికీ కలిపి మొత్తం ఇరవై నాలుగు స్టాండింగ్ పార్లమెంటరీ కమిటీ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది సో వీటి యొక్క ప్రధానమైన విధులు కనుక ఒకసారి మనం గమనిస్తే ప్రభుత్వము పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లులను పరిశీలిస్తుంది వివిధ మంత్రిత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ మంత్రిత్వ శాఖలు జరిపే బడ్జెట్ కేటాయింపులపై ఒక వాస్తవిక పరిశీలన అనేది చేస్తుంది నిర్దిష్ట అంశాలపై నివేదికలను రూపకల్పన చేయడం అనేది జరుగుతుంది సో ఈ స్టాండింగ్ కమిటీలు వచ్చేసి మనకు రూలింగ్ పార్టీ మరియు అపోజిషన్ పార్టీ అంటే అధికార మరియు విపక్ష పార్టీల సభ్యులు కలిపి ఒక్కొక్క కమిటీలో ముప్పై ఒకటి మంది ఉండడం జరుగుతుంది అందులో పది మం పది మంది రాజ్యసభ నుండి ఇరవై ఒకటి మంది లోక్సభ నుండి నామినేట్ అవుతారు సో ఇక పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మరియు ఎస్టిమేట్స్ వంటి కమిటీలు ఏవైతే ఉన్నాయో ఇటువంటి కమిటీలకు చైర్మన్గా ఎవరు ఉంటారంటే ఆ పార్టీల సీనియర్ సభ్యులను నియమించడం అనేది జరుగుతుంది సో ఇది మనకి ఇక్కడ ఒకసారి ఆన్సర్ చూసుకుంటే రెండు మరియు మూడు కదా సో ఇది కరెక్ట్ సమాధానం ఇంకా ఫోర్త్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం ఈ క్రింది వాటిని పరిశీలించండి ప్రపంచవ్యాప్తంగా సగటు నెలవారీ జీతాల గ్లోబల్ ర్యాంకింగ్స్లో భారత్ డెబ్బై రెండవ స్థానంలో ఉంది అంతర్జాతీయ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ పీకోడి డాట్ కామ్ సగటు నెలవారీ జీతాల సర్వే చేసింది సో ఇందులో సరైన వాటిని గుర్తించడాన్ని ఇవ్వడం జరిగింది ఈ స్టేట్మెంట్స్ కనుక చూసుకుంటే ఇది కూడా మనకు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చనే సో ఇటీవల మనకు ఈ సర్వే ఒకటి నిర్వహించడం జరిగింది ఈ కామర్స్ ప్లాట్ఫామ్ సంస్థ పీకోడి డాట్ కామ్ సో దాని ప్రకారము ప్రపంచవ్యాప్తంగా సగటు నెలవారీ జీతాల జాబితాలో కనుక చూసుకుంటే ప్రపంచంలో భారత్ డెబ్బై రెండవ స్థానంలో ఉంది కాబట్టి మనకు ఈ రెండు కరెక్ట్ స్టేట్మెంట్స్ ఒకటి మరియు రెండు కరెక్ట్ సమాధానాలు ఇక ఫిఫ్త్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం తెలంగాణ ప్రభుత్వం చి తెలంగాణ ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా చేపట్టిన గోవర్ధన్ పథకాన్ని ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు సో మనకి ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది తెలంగాణ హర్యానా ఆంధ్రప్రదేశ్ గుజరాత్ అనే ఒక ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది సో దీనికి కరెక్ట్ సమాధానం వచ్చేసి హర్యానాలో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది గోవర్ధన్ అనే పథకాన్ని సో వ్యర్థాలను మరియు జీవ ఇంధనం గ్యాస్ కంపోస్ట్గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వము ఈ గోవర్ధన్ అనే పథకాన్ని ప్రారంభించడం అనేది జరిగింది సో గోవర్ధన్ అంటే మీనింగ్ ఉంది గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో అగ్రో రీసోర్సెస్ దన్ దీని యొక్క కంప్లీట్ ఫుల్ నేమ్ సారీ ఇక్కడ గో వర్ధన్ అని ఇక్కడ రాంగ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ బా వస్తుంది గో అనే అనే పేరు ఇక్కడ ఉంటుంది సో గో అంటే గాల్వినైజింగ్ ఆర్గానిక్ బయో అగ్రో రీసోర్సెస్ దన్ ఈ పథకాన్ని ఎక్కడ అంటే హర్యానాలో ప్రవేశపెట్టడం జరిగింది సో ఇది మనకు ఈరోజు క్వశ్చన్స్కి సమాధానాలు సో ఇక నెక్స్ట్ మనము ఈరోజు కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం ఫస్ట్ టాపిక్ ఒకసారి మనం తీసుకుంటే ప్రైజింగ్ ఫ్రీడమ్ ఫర్ గ్యాస్ ప్రొడ్యూసర్స్ అని ఒక ప్రధానమైన అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది న్యాచురల్ గ్యాస్కి సంబంధించి భారత ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే ఇక్కడ ఈ టాపిక్ ఇక్కడ తీసుకోవడం జరిగింది సో ద గవర్నమెంట్ ఆన్ వెన్స్డే

మార్కెటింగ్ అండ్ ప్రైజింగ్ ఫ్రీడమ్ అనేది ఇంపార్టెంట్ కీవర్డ్ మనకు సో ఎందులో అంటే న్యాచురల్ గ్యాస్ ప్రొడక్షన్స్లో అదేవిధంగా మరొక ఇంపార్టెంట్ కీవర్డ్ వచ్చేసి స్టాండర్డైజ్డ్ ఈ బిడ్డింగ్ ప్రాసెస్ ఇది కూడా మనకు ఇంపార్టెంట్ కీవర్డ్ ఇక్కడ మరొక కీవర్డ్ వచ్చేసి ప్రొడక్షన్ ఏరియాస్ ఆ ప్రొడక్షన్ ఏరియాస్ ఏమేమి ఉన్నాయంటే హై ప్రెషర్ హై టెంపరేచర్ ఫీల్స్ న్యూ ప్రొడక్షన్ ఏరియాస్ హై ప్రెషర్ అండ్ హై టెంపరేచర్ ఫీల్డ్స్ సో ఇది మనకు ఇంపార్టెంట్ కీవర్డ్ మరొకటి ఫీల్డ్ డెవలప్మెంట్ ప్లాన్ అనేది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ న్యూ ప్రొడక్షన్ కోసము ఒక ప్లాన్ రూపొందించడం జరిగింది అదే ఫీల్డ్ డెవలప్మెంట్ ప్లాన్ ప్లాన్ సో ఈ గ్యాస్ ఉత్పత్తి కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈ న్యాచురల్ న్యాచురల్ గ్యాస్ ఉత్పత్తి కంపెనీలకు మార్కెటింగ్ స్వేచ్ఛను కల్పించాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది సో ఈ నియంత్రణల పరిధిలో లేని ఈ కంపెనీస్ క్షేత్రాలు ఏవైతే ఉంటాయో న్యాచురల్ గ్యాస్ క్షేత్రాలు సో వాటి నుంచి ఉత్పత్తి అయ్యే గ్యాస్ను అనుబంధ సంస్థలు కొనుగోలు చేసుకునేందుకు అనుమతినివ్వడం జరిగింది ఇక్కడ సో మన భారతదేశంలో ఈ సహజ వాయువు ఏదైతే ఉందో ఈ సహజ వాయువు మార్కెటింగ్కు సంబంధించి సో కొన్ని కీలకమైన సంస్కరణలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేయడం జరిగింది సో దీని ప్రకారము ప్రైవేట్ గ్యాస్ ఉత్పత్తి సంస్థలు ఇకపై సో ప్రభుత్వ రంగ సంస్థలైన ఓఎన్జిసి ఆయిల్ ఇండియా మరియు గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కు మాత్రమే గ్యాస్ను విక్రయించాల్సిన అవసరం అనేది లేదు అని ఇక్కడ చెప్పడం జరిగింది సో మిగతా సంస్థలకు కూడా ఈ న్యాచురల్ గ్యాస్ను అమ్ముకునే వెసులుబాటును కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ కీలకమైన నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది సో ఇదే దీని యొక్క మీనింగ్ ఇక్కడ సో అకార్డింగ్ టు ది ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ద మూవ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు హెల్ప్ మో మేజర్ ప్రొడ్యూసర్స్ లైక్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ముఖేష్ అంబానీ లెడ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ వేదాంత క్యార్న్ ఆయిల్ అండ్ గ్యాస్ సో ఈ కీలకమైన నిర్ణయం తీసుకోవడం వలన ఇటువంటి వెసులుబాటు అనేది కల్పించడం వలన ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ మరియు ఈ వేదాంత సారథ్యంలో ఉన్న కెయిర్న్ అనే కంపెనీకి మరియు ఈ ఓఎన్జిస్ అనే కంపెనీలకు మరింతగా భారీ లాభం చేకూరే అవకాశం అనేది ఉంది సో నూతనంగా ఈ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దాదాపుగా ఒక రోజుకి సో నలభై మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల న్యాచురల్ గ్యాస్ను ఉత్పత్తి చేసే వెసులుబాటు అనేది ఇక్కడ కల్పించడం జరిగింది సో ముఖ్యంగా ఇక్కడ ఈ లొకేషన్ వచ్చేసి కృష్ణా మరియు గోదావరి బేసిన్ ఏదైతే ఉందో ఈ కృష్ణా మరియు గోదావరి బేసిన్ మనకు ఈ సహజ వాయువుకు సంబంధించి ఒక ప్రధానమైన సోర్స్గా మనం చెప్పుకోవచ్చును ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇక్కడ న్యాచురల్ గ్యాస్ను బయటికి వెలికి వెలికి తీయడం జరుగుతుంది సో కాబట్టి సో ఈ కేవలం ఈ కృష్ణా గోదావరి బేసిన్ నుంచే దాదాపుగా ఒక రోజుకి నలభై మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్స్ గ్యాస్ని వెలికి తీసే వెసులుబాటు అనేది కల్పించడం జరిగింది సో ఒకసారి మీరు ఈ కృష్ణా గోదావరి బేసిన్కి సంబంధించి ఈ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసుకోండి కృష్ణా మరియు గోదావరి బేసిన్ అదేవిధంగా ఇక్కడ దేనికి హక్కులు ఉన్నాయంటే రిలయన్స్ ఇండస్ట్రీస్కి ఇక్కడ హక్కులు కల్పించడం జరిగింది న్యాచురల్ గ్యాస్ని వెలికి తీయడానికి సో ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే గ్యాస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ హై ప్రెషర్ అండ్ హై టెంపరేచర్ ఏరియాస్ కోల్ బెడ్ మిథేన్ బ్లాక్స్ ద నార్త్ ఈస్టర్న్ రీజియన్ అండ్ న్యూ డిస్కవరీస్ విల్ బీ సెట్టింగ్ దిస్ మార్కెటింగ్ ఫ్రీడమ్ సో ఈ విధంగా స్వేచ్ఛను కల్పించడం వలన వివిధ ప్రాంతాల నుంచి కొత్తగా గ్యాస్ నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో సో వాటిని కూడా కనుగొనే అవకాశం అనేది ఉంటుంది సో ఇక్కడ మనకు ఈ టాపిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చూసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు వచ్చేసి న్యాచురల్ గ్యాస్ సినారియో ఇన్ ఇండియా సో భారతదేశంలో న్యాచురల్ గ్యాస్ అనేది ఏ విధంగా ఉంది న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్స్కి సంబంధించిన సమాచారము ఇంపార్టెంట్ స్కీమ్స్ అండ్ పాలసీస్ ఈ సహజ వాయువుకి సంబంధించి భారత ప్రభుత్వం ఎటువంటి స్కీమ్స్ని తీసుకువచ్చింది ఎటువంటి విధానాలను రూపొందించింది అనే టాపిక్ ఒకసారి చూసుకోండి ఇక నెక్స్ట్ న్యాచురల్ నే నేషనల్ గ్యాస్ గ్రిడ్కి సంబంధించిన సమాచారం ఈ సమాచారం అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ సో దాని గురించి ఒకసారి మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయండి ఇక నెక్స్ట్ టాపిక్ ఒకసారి చూద్దాం సుప్రీం కోర్ట్ పబ్లిక్ ప్లేసెస్ కెనాట్ బీ ఆక్యుపైడ్ ఇన్డెఫినెట్లీ అని ఒక ప్రధానమైన అంశం మనకు కనిపిస్తుంది దీనికి సంబంధించి ఆల్రెడీ నిన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది షహీన్బాగ్ అనే ప్రాంతానికి సంబంధించి సుప్రీంకోర్టులో నిన్న విచారణ అనేది కొనసాగింది ముఖ్యంగా నిన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది రైట్ టు పీస్ఫుల్ ప్రొటెస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఈ షహీన్బాగ్ అనే ప్రాంతం మనకు ఢిల్లీలో ఉంటుంది సో గతంలో ఈ ఎన్సిఆర్ చట్టము మరియు సిఏఏ చట్టాన్ని తీసుకువచ్చిన నేపథ్యంలో అక్కడ అల్లర్లు చెలరేగడం జరిగింది సో అక్కడ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డును బ్లాక్ చేస్తూ దాదాపు వంద రోజుల పాటు నిరసనలు కొనసాగించారు సో దానికి సంబంధించి ప్రభుత్వం ఈ షహీన్బాగ్ అనే ప్రాంతం ఏదైతే ఉందో ఈ షహీన్బాగ్ అనే ప్రాంతానికి సంబంధించి సామాన్యులకు ఇబ్బంది కలుగుతుంది అన్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ను దాఖలు చేయడం జరిగింది సో దానికి సంబంధించి సో రైట్ టు ప్రొటెస్ట్ అనేది మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని సుప్రీంకోర్టు సుప్రీంకోర్టును కొంతమంది ఇక్కడ ఆశ్రయించడం జరిగింది సో అందులో భాగంగా ఇక్కడ విచారణ ప్రస్తుతం జరిగింది సో దానికి సంబంధించిన తీర్పు కనుక ఒకసారి మనం చూసుకుంటే సో రైట్ టు ప్రొటెస్ట్ అనేది మనకు రాజ్యాంగంలో కల్పించినప్పటికీ అది సామాన్యులకు ఎటువంటి ఇబ్బందిని కల్పించకూడదు అని సుప్రీంకోర్టు ప్రస్తుతం తీర్పునివ్వడం అనేది జరిగింది సో ఇక్కడ ముఖ్యంగా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే బహిరంగ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఈ బహిరంగ ప్రదేశాలను ఆక్రమించి నిరసనలు తెలపడం ఆమోగ్యయోగ్యం ఆమోదం కాదు అని సుప్రీంకోర్టు ఇక్కడ ప్రకటించడం జరిగింది సో అయితే ఇక్కడ మరొక అంశాన్ని కూడా చెప్పడం జరిగింది స్వతంత్ర ఉద్యమ సమయంలో ఈ విధంగా రోడ్లను ఆక్రమించి నిరసనలు తెలియజేశారని చెప్పినప్పటికీ సో అప్పటి పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరని సో ఆ పరిస్థితులతో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ని మనము పోల్చలేమని కూడా సుప్రీంకోర్టు ఇక్కడ వ్యాఖ్యానించడం అనేది జరిగింది సో వ్యక్తులు మరియు సమూహాలు ఎవరైనా కానీ బహిరంగ ప్రదేశాల్లో నిరసన ప్రదర్శనలు చేయకూడదు అని సో అందుకోసం తమకు ప్రత్యేకంగా కేటాయించిన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అటువంటి ప్రదేశాల్లోనే నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కూడా సుప్రీంకోర్టు సూచించింది సో ఇక్కడ మనకు మరొక ముఖ్యమైన అంశము ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ షహీన్బాగ్ అనే ప్రాంతం ఏదైతే ఉందో ఈ షహీన్బాగ్ ప్రాంతం అనేది గతంలో ఇక్కడ ఈ నిరసనలు జరిగిన నేపథ్యంలో ఈ ప్రాంతం చాలా ఫేమస్ అయింది ఈ షహీన్బాగ్ ఆందోళనను ముందుండి న ఎవరైతే నడిపించారో ఆ మహిళ పేరు వచ్చేసి బిల్కీస్ బాను ఈమె టైమ్స్ జాబితాలో చోటు దక్కించుకోవడం జరిగింది సో ఈమె షహీ షహీన్బాగ్ అలర్లు ఏవైతే ఉన్నాయో సో ఈ నిరసనలు ఈమె ముందుండి నడిపించడం జరిగింది సో టైమ్స్ ట్వంటీ ట్వంటీ అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో వంద స్థానాల్లో ఈమె స్థానం సంపాదించుకోవడం అనేది జరిగింది ఈ పేరు కూడా ఒకసారి మీరు గుర్తుంచుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో నెక్స్ట్ టాపిక్ ఒకసారి మనం చూసుకుంటే ఇది నోబెల్ ప్రైజెస్ కి సంబంధించిన అంశం ఇది సో మేకర్స్ ఆఫ్ జీనే సిజర్స్ విన్ కెమిస్ట్రీ నోబెల్ ప్రైజ్ అని ఒక ప్రధానమైన అంశం కనిపిస్తుంది సో గతం ప్రస్తుతం రెండు వేల ఇరవైకి సంబంధించి నోబెల్ పురస్కారాలను ప్రకటిస్తున్న నేపథ్యంలో ఈ కెమిస్ట్రీకి సంబంధించి వీరిద్దరికీ నోబెల్ ప్రైజ్ అనేది లభించింది ఎమాన్యుయల్ చార్పింటర్ మరియు జెన్నిఫర్ డౌండా సో ఈ ఎమాన్యుయల్ చార్పింటర్ ఫ్రెంచ్ దేశానికి చెందిన మహిళ అదేవిధంగా జెన్నిఫర్ డౌండా అమెరికన్ దేశానికి చెందిన మహిళ ఇక్కడ ఈ దేశం పేరు కూడా మనకు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఎగ్జామ్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది సో కాబట్టి దేశం పేరు చాలా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి సో రెండు వేల ఇరవై సంవత్సరానికి సంబంధించి రసాయన శాస్త్రంలో వీరికి నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది సో దేనికోసం ఇచ్చారు అంటే క్రిస్పర్ అనే నూతన సాంకేతిక పరిజ్ఞానంపై వీరు పరిశోధనలు చేసినందుకు ఈ నోబెల్ పురస్కారం అనేది వీరికి లభించింది సో ఈ క్రిస్పర్ టెక్నాలజీ అనేది జెన్ ఎడిటింగ్ టూల్గా మనం చెప్పుకోవచ్చును లేకపోతే జెనెటిక్ ఇంజనీరింగ్ టూల్గా మనం చెప్పుకుంటాం సో ఈ జన్యువులు ఏవైతే ఉన్నాయో ఈ జన్యువులకు సంబంధించి మనకు అవసరమైన రీతిలో ఖచ్చితంగా కత్తిరించేందుకు ఒక పద్ధతిని ఆవిష్కరించడం అనేది జరిగింది సో దీనినే మనము జెనెటిక్ సీజర్స్ అని పిలవడం జరుగుతుంది ఇంగ్లీష్ టెర్మినాలజీ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్ టెర్మినాలజీ అనేది గుర్తుంచుకోవాలి ఎందుకంటే మనకు సివిల్స్ పేపర్ ఇంగ్లీష్లోనే ఉంటుంది కాబట్టి టెర్మినాలజీ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి సో ఇక్కడ ఇంపార్టెంట్ టెర్మినాలజీ వచ్చేసి జెనెటిక్ ఇంజనీరింగ్ టూల్ అనేది మనకు ఇంపార్టెంట్ టెర్మినాలజీ అదేవిధంగా రీవ్రైట్ ద కోడ్ ఆఫ్ లైఫ్ అనేది ఇంపార్టెంట్ సో ఎరాడికేషన్ ఆఫ్ హెరిడేటరీ డిసీజెస్ అండ్ క్యాన్సర్ క్యూర్స్ అనేది కూడా మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ టెర్మినాలజీగా గుర్తుంచుకోవాలి సో ఈ అనువంశిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో ఈ అనువంశిక వ్యాధులను నిర్మూలించడానికి అదేవిధంగా ఈ క్యాన్సర్ ఏదైతే ఉందో ఈ క్యాన్సర్ని నియంత్రించడానికి ఈ సాంకేతిక పరిజ్ఞానం అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది సో దీనినే మనము జన్యు మార్పు అని అంటాము జెన్ ఎడిటింగ్ అని మనకు ఇంగ్లీష్లో ఉంటుంది సో ఈ జన్యు ఆధారిత పరిజ్ఞానానికి సంబంధించి విప్లవాత్మకమైన మార్పుగా మనం చెప్పుకోవచ్చును దీన్ని సో భవిష్యత్తులో దీనికి సంబంధించి వైద్య రంగంలో మరికొన్ని చికిత్సలు మరియు వ్యవసాయ రంగానికి సంబంధించి అనూహ్యమైన పంటలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం అనేది ఈ క్రిస్పర్ నైన్ యొక్క ప్రత్యేకత అని మనం చెప్పుకోవచ్చును సో ఈ జన్యు క్రమంలో ఉన్న లోపాలు ఏవైతే ఉన్నాయో ఆ లోపాలను కూడా సరిదిద్దవచ్చునని ఈ టెక్నాలజీ మనకు ఇక్కడ చెప్తుంది కాబట్టి సో ఈ టెక్నాలజీకి సంబంధించి మనం కంప్లీట్గా ఒకసారి చూసుకోవాలి సో దానికి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే ఇక్కడ ఈ కెమిస్ట్రీ ఏదైతే ఉందో ఈ కెమిస్ట్రీ రంగానికి సంబంధించి గత నూట పంతొమ్మిది సంవత్సరాల నోబుల్ పురస్కారాల చరిత్రలో ఇప్పటి వరకు ఇది నాలుగవసారి మహిళలకు ఈ అవార్డు అనేది రావడము సో దీనికి సంబంధించి మీకు మరికొంత సమాచారం ఇక్కడ సేకరించడం జరిగింది క్రిస్పర్ టెక్నాలజీ యొక్క ఫుల్ నేమ్ ఒకసారి మీరు గుర్తుంచుకోండి క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్ స్పేస్డ్ షార్ట్ ప్యాలిండ్రోమిక్ రిపీట్స్ ఇది కంప్లీట్ నేమ్ ఇది సో ఇది ఇక్కడ మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి క్రిస్పర్ టెక్నాలజీ యొక్క పూర్తి పేరు ఇది క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్ స్పేస్డ్ షార్ట్ ప్యాలిండ్రోమిక్ రిపీట్స్ సిస్టమ్ ఇది సో ఇది బ్యాక్టీరియాకి సంబంధించి ఒక నూతన సాంకేతిక పరిజ్ఞానంగా మనం చెప్పుకోవచ్చును సో దీని యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని గనక ఒకసారి మనం గమనిస్తే మనకు ఈ వైరస్ దాడి అనేది క్రమంగా జరుగుతుంది ప్రస్తుతం మనము కరోనా వైరస్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలోనే ఈ వైరస్ల దాడి గురించి సంబంధించి ఈ పరిశోధన అనేది మరింత ప్రత్యేకతను సంతరించుకుంది అని మనం చెప్పుకోవచ్చును సో ఈ వైరస్ల దాడి నుంచి రక్షించుకునేందుకు బ్యాక్టీరియా ఒక శక్తివంతమైన పరిజ్ఞానాన్ని కూడా సొంతం చేసుకుందని చెప్పుకోవచ్చును ఆ నూతన పరిజ్ఞానం పేరే క్రిస్పర్ క్యాస్ నైన్ టెక్నాలజీ సో దీనినే మనం క్రిస్పర్ అని పిలవడం జరుగుతుంది సో మనకు ఈ వైరస్ ఏదైతే ఉందో ఈ వైరస్ దాడి చేసినప్పుడు ఆ వైరస్ యొక్క జన్యు క్రమాన్ని గనక బాగా గుర్తించగలిగితే అందులో కొంత జన్యు భాగాన్ని తీసుకొని బ్యాక్టీరియా తనలో నిర్దిష్టం చేసుకోవడం అనేది జరుగుతుంది సో భవిష్యత్తులో అదే వైరస్ కనుక మళ్ళీ దాడి చేస్తే ఈ క్రిస్పర్ టెక్నాలజీ మెమరీ సహాయంతో దానిని గుర్తించేందుకు ఉపయోగపడుతుందని ఇక్కడ మనకు ప్రధానంగా గుర్తుంచుకోవాలి సో ఇక్కడ ఈ మెమరీలో ఉన్న ఈ బ్యాక్టీరియా సంబంధించిన సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారంని ఒక ఎంజామ్ అంటే దీన్నే క్యాస్ నైన్ అంటాము క్యాస్ నైన్ అనే ఎంజామ్ సో ఈ ఎంజాయమ్కు జత చేసి ఈ కొత్తగా దాడి చేసిన వైరస్ ఏదైతే ఉందో ఆ వైరస్ పైకి ప్రయోగించడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా ప్రయోగించిన తర్వాత ఈ వైరస్ యొక్క జన్యు క్రమం ఏదైతే ఉందో ఆ జన్యు క్రమంలోకి ఈ నూతనంగా ఈ బ్యాక్టీరియా చేరిపోయి సో ఆ జన్యు క్రమాన్ని ముక్కలుగా కర్ కత్తిరించడం అనేది జరుగుతుంది అందుకే మనం ఇక్కడ సిజర్స్ అనే పదాన్ని ఉపయోగించడం అనేది జరిగింది జెనెటిక్ సిజర్స్ అనే టెర్మినాలజీని మనం ఇక్కడ ఉపయోగించాము సో ఆ వైరస్ యొక్క జన్యు క్రమాన్ని ముక్కలుగా కత్తిరించడం అనేది జరుగుతుంది సో తద్వారా ఆ వైరస్ని క్రమంగా నాశనం చేసే అవకాశం అనేది ఉంటుంది సో దీనికి సంబంధించి ప్రస్తుతం వీరు ఈ పరిశోధనలు అనేవి చేయడం జరిగింది సో దీని యొక్క మిగతా ప్రయోజనాలు కనుక చూసుకుంటే ఎయిడ్స్ మరియు ఇతర తదితర వ్యాధులు ఏవై ఎవరైతే ఉన్నాయో ఆ వ్యాధులకు సంబంధించి కూడా ఆ జన్యువులను సులువుగా తొలగించేందుకు ఈ క్రిస్పర్ నైన్ అనే టెక్నాలజీ ఉపయోగపడుతుంది అదేవిధంగా మలేరియా వ్యాధులను నిరోధించడానికి సో ఈ జన్యువులను దోమల్లోకి ప్రవేశపెట్టడం ద్వారా ఆ వ్యాధుల యొక్క వ్యాప్తిని అడ్డుకునే అవకాశం అనేది ఉంటుంది ఇక క్యాన్సర్ వ్యాధికి సంబంధించి సరికొత్త చికిత్సను కూడా కల్పించే అవకాశము ఈ క్రిస్పర్ క్యాస్నైన్ సాంకేతిక పరిజ్ఞానం యొక్క ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చును మరియు మనకు కరువు కాటకాలు సంభవించినప్పుడు ఈ చీడపీడలు ఏవైతే ఉంటాయో సో వాటిని తట్టుకోగల నూతన వంగడాల సృష్టికి కూడా ఈ క్రిస్పర్ క్యాస్నైన్ టెక్నాలజీ అనేది ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ క్రిస్పర్ క్యాస్టైన్ అనే టెక్నాలజీ ద్వారా ప్లాస్టిక్ను కూడా తయారు చేసే అవకాశం అనేది ఉంటుంది సో ముఖ్యంగా మానవ జన్యు క్రమాల్లో మార్పులు చేసేందుకు కూడా ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానం అనేది ఉపయోగపడుతుంది అయితే ఈ క్రిస్పర్ క్యాస్నైన్ అనే టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ టెక్నాలజీపై గతంలో ఒక కాంట్రవర్సీ కూడా మనకు ఉంది చైనా దేశానికి సంబంధించి దీనిపై పరిశోధనలు చేసిన సందర్భంలో అప్పుడు వివాదాస్పదంగా మారింది కొన్ని దేశాల్లో ఈ ఈ జన్యు క్రమంలోని మార్పు అంటే జీన్ ఎడిటింగ్ ఏదైతే ఉందో ఈ జీన్ ఎడిటింగ్ సాంకేతిక పరిజ్ఞానంపై కొన్ని దేశాల్లో నిషేధం కూడా కొనసాగడం అనేది జరిగింది సో యూకేకి సంబంధించి కేవలం మానవునికి సంబంధించిన పిండాలపై మాత్రమే ప్రయోగాలు చేయవచ్చు అని అనుమతించడం అనేది జరిగింది అందుకనే సో గతంలో ఇది ఒక కాంట్రవర్సీగా మారడం జరిగింది రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఒక చైనీస్ సైంటిస్టు సో ఈ క్రిస్పర్ క్యాస్నైన్ అనే టెక్నాలజీకి సంబంధించి పరిశోధన చేస్తున్న సందర్భంలో కొంత వివాదాస్పదమైన అంశంగా అప్పుడు మనము గతంలో చెప్పుకోవడం జరిగింది వార్తల్లో సో కాబట్టి ఈ క్రిస్పర్ క్యాస్ నైన్ టెక్నాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంశంగా మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది హౌ ఇట్ వర్క్స్ అని మనకి ఇక్కడ ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది మీకు ఈజీగా అర్థం అవ్వడానికి ఒకసారి ఈ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఒకసారి మీరు చూసుకోండి క్యాస్ నైన్ హ్యాస్ ద ఎబిల్ టు ఐడెంటిటీ అండ్ కట్ ద ప్రిజైవ్ పాయింట్ ఆఫ్ ఫారిన్ డిఎన్ఏ విచ్ హోల్డ్స్ ద జెనెటిక్ కోడ్ సో దీనికి సంబంధించి ఆల్రెడీ మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఈ బ్యాక్టీరియాకి సంబంధించి వైరస్లో చేరిన తర్వాత దాన్ని కత్తిరించడం అనేది జరుగుతుంది ఆ ఫారిన్ డిఎన్ఏ అంటే బయట నుంచి వచ్చిన డిఎన్ఏ ఏదైతే ఉందో ఆ డిఎన్ఏని గుర్తించి ఆ డి ఆ డిఎన్ఏని కత్తిరిస్తుందని ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది సో అదే మనకు ఇక్కడ ఇంగ్లీష్ టెర్మినాలజీలో ఇవ్వడం జరిగింది సో క్యాస్ నైన్ అనే ఎంజైమ్ పేరు కూడా ఇక్కడ మీరు గుర్తుంచుకోండి క్రిస్పర్ ఈస్ యూజ్ టు డినోట్ ద అంబ్రిల్లా మెకానిజం ద కీ ఈజ్ ద ఇట్ రిలీజెస్ క్యాష్ నైన్ క్యాస్ నైన్ అనే ఎన్జెం ని విడుదల చేస్తుంది సో నెక్స్ట్ చూద్దాం నావెల్ నోబెల్ క్రిస్పర్ అండ్ కోవిడ్ సో దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం సిన్స్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ దట్ ఓన్లీ ఏ ఉమెన్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ ఉమెన్ హ్యావ్ బీన్ అవార్డెడ్ ద ప్రైజ్ సో పంతొమ్మిది వందల అరవై నాలుగు తర్వాత సో ఇప్పుడే ఫస్ట్ టైము ఉమెన్స్కి అవార్డు అనేది ఒక గ్రూప్ ఆఫ్ ఉమెన్కి ఈ అవార్డు రావడం అనేది సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద షార్టెస్ట్ పీరియడ్స్ బిట్వీన్ ఏ బ్రేక్ థ్రో అండ్ ద నోబెల్ ప్రైజ్ సిన్స్ యూజువల్లీ టేక్స్ డికెట్స్ సో క్రిస్పర్ అండ్ కోవిడ్ నైన్ సో దీనికి సంబంధించి భారతదేశంలో కోవిడ్ నైన్టీన్ టెస్ట్లు ఏదైతే ఉన్నాయో ఆ టెస్ట్లకు సంబంధించి అందులో అభివృద్ధిలో భాగంగా ఈ క్రిస్పర్ అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా పరిశోధనలు చేయడం అనేది జరిగింది భారతదేశంలో సో డౌన్ నా యాజ్ వెల్ యాజ్ రీసెర్చర్స్ ఎట్ ఇండియా సిఎస్ఐఆర్ ఆర్ డెవలపింగ్ ఏ కోవిడ్ నైన్టీన్ టెస్ట్ యూజింగ్ ద క్రిస్పర్ టెక్నాలజీ సో ఇది మనకు ఇక్కడ దీనికి సంబంధించి పూర్తి సమాచారము కాబట్టి ఇందులో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని మీరు ఖచ్చితంగా చూసుకోవాలి సో వివిధ న్యూస్ పేపర్స్ నుంచి ఈ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ సేకరించి మీకు ఈజీగా అర్థం అవడానికి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక నెక్స్ట్ టాపిక్ ఒకసారి చూసుకుంటే ఎకానమీ ఆన్ రికవరీ పాత్ సేస్ నిర్మలా సీతారామన్ అని ఒక ప్రధానమైన అంశం కనిపిస్తుంది సో నిర్మలా సీతారామన్ భారత ఆర్థిక శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆమె నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించడం అనేది జరిగింది సో అందులో కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవసాయ చట్టాలకు సంబంధించి భవిష్యత్తులో రైతులకు మరింత ప్రయోజనం చేకూరుస్తున్నాయని స్పష్టం చేయడం అనేది జరిగింది అదేవిధంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కోవిడ్ నైన్టీన్ పూర్వస్థితికి చేరుకుందని ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ కొంత మెరుగైన పరిస్థితిలో ఉందని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది అయితే మనకి ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అంతా ఇంపార్టెంట్ ఏం కాదు సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ఇది ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇండియా జపాన్ ఫైనలైజ్ టెక్స్ట్ ఆఫ్ ప్యాక్ట్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫైవ్ జీ అని సో ప్రస్తుతం జపాన్తో ఇది ఒక కీలకమైన ఒప్పందంగా మనం చెప్పుకోవచ్చును సైబర్ భద్రతా ఒప్పందానికి సంబంధించి ఫైవ్ జీ టెక్నాలజీ కృత్రిమ మేధా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మరియు వివిధ అంశాలలో భారత్ మరియు జపాన్ దేశాల మధ్య ఒక కీలకమైన ఒప్పందం అనేది కుదిరింది ప్రస్తుతం క్వాడ్ మీటింగ్ అనేది టోక్యోలో జరుగుతుంది అందులో భాగంగానే ఇండియా మరియు జపాన్ దేశాల విదేశీ వ్యవహారాల మంత్రుల సమావేశంలో ఈ ఒప్పందం అనేది కుదిరింది ఇందులో ముఖ్యంగా మనకు ఇంపార్టెంట్ అంశాలు వచ్చేసి ఏఏ అంశాలంటే సైబర్ సెక్యూరిటీ అగ్రిమెంట్ ఫైవ్ జీ నెట్వర్క్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో ద అగ్రిమెంట్ ప్రమోట్స్ ద కోఆపరేషన్ ఆన్ కెపాసిటీ బిల్డింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెక్యూరిటీ అండ్ రెసిలెన్స్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఫైవ్ జీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో ఈ అంశాలపై ఇరు దేశాల మధ్య ఒక కీలకమైన ఒప్పందం అనేది కుదిరింది సో ఇది మీరు చాలా గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది సో సైబర్ దాడులు అనేది మనకు భారతదేశంలో ఒక ప్రధానమైన సమస్యగా ఉంది సో భవిష్యత్తులో చైనా నుంచి ఎదురయ్యే సైబర్ దాడులను ఎదుర్కోవడంలోనూ ఈ ఒప్పందము కీలకమైన పాత్రను పోషించే అవకాశం అనేది ఉంది అదేవిధంగా ఈ సమావేశంలో ఇండో పసిఫిక్ ప్రాంతానికి సంబంధించిన చర్చలు కూడా రావడం జరిగింది సో ఈ ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనాను కట్టడి చేయడానికి ఒక కీలకమైన వ్యూహాత్మక భాగస్వామిగా భారత్ అనేది ఉంది సో ఇండో పసిఫిక్ ఇనిషియేటివ్ ఇనిషియేటివ్లో ఒక ప్రధాన భాగస్వామిగా ఉండేందుకు జపాన్ కూడా అంగీకరించడం అనేది జరిగింది సో దీని గురించి ఒకసారి చూసుకోండి ఇండో పసిఫిక్ ఇనిషియేటివ్ ఇనిషియేటివ్లో ప్రధాన భాగస్వామిగా ఉండేందుకు జపాన్ కూడా అంగీకరించడం అనేది జరిగింది సో ఈ టాపిక్కి సంబంధించి ఒకసారి మీరు చూసుకోవాల్సిన అంశాలు ఇండియా మరియు జపాన్ రిలేషన్స్ మరియు సైబర్ సెక్యూరిటీ అనే టాపిక్ ఒకసారి చూసుకోండి ఫైవ్ జీ సాంకేతిక పరిజ్ఞానము ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్ ఒకసారి చూసుకోండి మీరు సో ఇక నెక్స్ట్ టాపిక్ ఒకసారి చూసుకుంటే పాండమిక్ కుడ్ పుష్ వన్ ఫిఫ్టీ మిలియన్ ఇంటూ ఎక్స్ట్రీమ్ పావర్టీ అని ఒక ప్రధానమైన అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది సో కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా పేదరికం అనేది కొంతమే చాలా వరకు పెరిగింది అని వరల్డ్ బ్యాంక్ ఒక నివేదికను ఇక్కడ విడుదల చేయడం జరిగింది సో ఈ నివేదిక పేరు వచ్చేసి పావర్టీ అండ్ షేర్డ్ ప్రాస్పరిటీ రిపోర్ట్ అని అంటారు ఈ రిపోర్ట్ ప్రకారము ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ట్రీమ్ పావర్టీ అనేది పెరిగింది గ్లోబల్ ఎక్స్ట్రీమ్ పావర్టీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రైస్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ట్వంటీ ఇయర్స్ సో గత ఇరవై సంవత్సరాలతో కంపేర్ చేసుకుంటే సో ఈ విధంగా పేదరికం పెరగడం అనేది ఇక్కడ గమనించాల్సిన అంశం అని ఈ నివేదిక మనకు స్పష్టం చేయడం అనేది జరిగింది ముఖ్యంగా ఈ కరోనా వైరస్ ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉందని దాదాపుగా ఎనభై ఎనిమిది మిలియన్స్ నుంచి నూట పదిహేను మిలియన్స్ ప్రజలు ఎక్స్ట్రీమ్ పావర్టీలోకి వెళ్ళడం జరిగిందని సో వీరి యొక్క రోజువారీ ఖర్చు వచ్చేసి దాదాపుగా ఒకటి పాయింట్ ఫైవ్ డాలర్స్గా ఉంది అని సో లెస్ దెన్ వన్ పాయింట్ ఫైవ్ డాలర్గా ఉందని ఇక్కడ చెప్పడం జరిగింది సో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరానికి మొత్తం నూట యాభై మిలియన్స్ మంది ఈ పావర్టీలోకి వచ్చే అవకాశం అనేది ఉంది ప్రపంచవ్యాప్తంగా సో ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ జనాభాలో మొత్తం సో ఈ కరోనా ప్రభావం వలన వచ్చిన ఈ ఆర్థిక మాంద్యం ఏదైతే ఉందో ఈ ఆర్థిక మాంద్యం యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంది సో ప్రపంచ జనాభాలో దాదాపుగా ఒకటి పాయింట్ నాలుగు శాతం మందిపై ఈ ప్రభావం అనేది చాలా తీవ్రంగా ఉంది అని సో వారు తీవ్ర దారిద్ర్యంలోకి వెళ్ళే అవకాశం ఉంటుందని ఈ నివేదిక ఇక్కడ చెప్పడం జరిగింది సో గతంలో నైన్ పాయింట్ వన్ నుంచి నైన్ పాయింట్ ఫోర్గా ఉంటే ప్రస్తుతం సో సారీ గతంలో ఏడు పాయింట్ తొమ్మిది శాతంగా ఉంటే ప్రస్తుతం తొమ్మిది పాయింట్ ఒకటి నుంచి తొమ్మిది పాయింట్ నాలుగు శాతం మేరకు పెరిగే అవకాశం ఉంటుందని కూడా ఈ నివేదికలో చెప్పడం జరిగింది సో ఇక నెక్స్ట్ టాపిక్ ఒకసారి చూసుకుందాం రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్గా ఎం రాజేశ్వరరావు అని భారత రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్గా సో ఎం రాజేశ్వరరావుని నియమించడం అనేది జరిగింది సో దీనికి సంబంధించి కేంద్ర నియామక వ్యవహారాల కేబినెట్ కూడా ఆమోదం ముద్ర వేయడం జరిగింది సో మనకి ఇక్కడ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్లో జస్ట్ ఈ నేమ్ ఒకటి గుర్తుంచుకోండి రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వరరావు నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే జగనన్న విద్యా కానుక అని ఒక ప్రధానమైన అంశం మనకు ఇక్కడ కనిపిస్తుంది సో ఈరోజు నుంచి జగనన్న విద్యా కానుక అనే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు అందులో భాగంగా సో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఆ స్కూల్స్లో ఒకటి నుంచి పదవ తరగతి వరకు చదివే దాదాపుగా నలభై మూడు లక్షల మంది విద్యార్థిని విద్యార్థులకు సుమారుగా ఆరు వందల యాభై కోట్ల ఖర్చుతో ఈ జగనన్న విద్యా కానుక అనే పథకాన్ని ప్రారంభించనున్నారు సో ఆల్రెడీ ఈ నాడు నేడు అనే కార్యక్రమాన్ని ప్రారంభించి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కూల్స్ను ఆధునీకరించడం అనేది జరిగింది సో ప్రస్తుతం ఈ జగనన్న విద్యా కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే దాదాపుగా నలభై రెండు లక్షల మందికి వారి విద్యాభ్యాసానికి అవసరమైన ఏడు రకాల వస్తువులను ఇవ్వనున్నారు సో ఇక్కడ ఈ పథకం యొక్క ప్రధానమైన లక్ష్యం మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అది గుర్తుంచుకోవాలి సో ఈ డ్రాప్ అవుట్లను తగ్గించడానికి అదేవిధంగా ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడమే లక్ష్యంగా ఈ విద్యా కానుక అనే పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందనే అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి సో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా నలభై రెండు లక్షల మంది విద్యార్థిని విద్యార్థులకు ఈ జగనన్న విద్యా కానుక ద్వారా దాదాపుగా ఆరు వందల యాభై కోట్ల ఖర్చుతో స్కూల్ కిట్లను పంపిణీ చేస్తున్నారు ఈ స్టూడెంట్స్కి సంబంధించి యూనిఫామ్కి సంబంధించి సో మూడు జతలకి కానీ నూట ఇరవై రూపాయల చొప్పున కూలీని కూడా నేరుగా బ్యాంక్ అకౌంట్కి జమ చేయనున్నారు ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి సో అదేవిధంగా వివిధ రకాల వస్తువుల పేర్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది స్కూల్ బ్యాగ్ మరియు స్కూల్ యూనిఫామ్ షూస్ సాక్స్ మరియు బెల్ట్ నోట్బుక్స్ పాఠ్య పుస్తకాలు ఈ అంశం ఈ కిట్లో ఉన్న ప్రతి ఒక్క అంశం ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఏ ఏ వస్తువులు ఇస్తున్నారో ఆ వస్తువులు ఖచ్చితంగా గుర్తుంచుకోండి మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది ఈ కిట్లలో లేని వస్తువు ఏది అని కూడా మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క వస్తువుని మనం గుర్తుంచుకోవాలి సో ఇక ఈరోజు క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించండి అని మనకి ఇక్కడ మూడు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది అందులో కరెక్ట్గా వాటిని గుర్తించండి ఇక సెకండ్ క్వశ్చన్ నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నివేదికను ఏ సంస్థ విడుదల చేస్తుంది సో కరెక్ట్ ఆన్సర్ గుర్తించండి ఇక థర్డ్ క్వశ్చన్ మహిళలకు స్థిరమైన జీవనోపాధిని కల్పించడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఏ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది ఫోర్త్ క్వశ్చన్ మొగరుల పరిపాలనా కాలంలో పర్వాన అనే పదం దేనిని సూచిస్తుంది ఫిఫ్త్ క్వశ్చన్ ఈ క్రింది వాటిని పరిశీలించండి అని మనకి ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది అందులో సరైన వాటిని గుర్తించండి ఇది మనకు ఈరోజు మొత్తం ఓవరాల్గా ఉన్న కరెంట్ అఫైర్స్ సో ఇక ఏకేఎస్ ఐఏఎస్ యూపీఎస్సి సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కోచింగ్ దాంతోపాటు వివిధ రకాల ఆప్షనల్ సబ్జెక్ట్స్ కూడా కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము సోషాలజీ ఆంథ్రోపాలజీ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తెలుగు లిటరేచర్ జాగ్రఫీ వంటి సబ్జెక్ట్స్కి ఆప్షనల్ కోర్సెస్ అనేవి ఐఏఎస్ అందిస్తుంది ఇక ఫిలిమ్స్ మరియు మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఏపీఎస్సి మరియు టిఎస్పిఎస్సి గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూ కోచింగ్ ప్రస్తుతం ఆన్లైన్ మోడ్లో జరుగుతుంది సో దీనికి సంబంధించి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఈ కోచింగ్ అనేది ఉంటుంది దాంతోపాటు టెస్ట్ సిరీస్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది ఏపీపిఎస్సి గ్రూప్ అని సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో మీకు మొత్తం ఇరవై ఐదు టెస్ట్లు ఉంటాయి ఈ ఇరవై ఐదు టెస్టుల్లో టెస్ట్ డిస్కషన్ వీడియోస్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇది మనకు ఈరోజు ముఖ్యంగా ఉన్న కరెంట్ అఫైర్స్ ఏకేఎస్ఐఏఎస్ కోర్సెస్ మరియు ఇన్ఫర్మేషన్కి సంబంధించి వీడియోస్ కోసము మెటీరియల్ కోసము గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఏకేస్ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి Thank you, friends. Thank you. This video is brought to you by AKSIAS.